చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఫ్లడ్స్ వల్ల భద్రాచలం నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి పినపాక నియోజకవర్గం రెండు కూడా దెబ్బతింటూ వస్తున్నాయి. ఇది ఒక తమాషలాగా ఉంది. బయట నుంచి మాకు అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఏంటంటే ప్రతి సంవత్సరం రావటం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ జనాన్ని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే తేలిందేమంటే 50 ఫీట్ల గోదావరి వచ్చినా కూడా 80 ఫీట్లు 70 ఫీట్లు రావాల్సిన పర్లేదు. 50 ఫీట్ వస్తే కూడా మన ఆలయ పరిసరాల చుట్టూ ఉండేటువంటి ఏఎంసీ కాలనీ కానీ సుభాష్ నగర్ కానీ కొత్త కాలనీ ఇవాళ చాలా బుద్ధిమంతులు కట్టించినట్టున్నారు. గతంలో అట్లా జరిగిపోయింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని స్థానిక ఎమ్మెల్యేలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. మేము హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కొంతమందిని డిప్యూటీ కూడా చేశాం ఇక్కడికి. లైఫ్ లాస్ లేకుండా ఒక మనిషి కూడా ప్రాణం పోకుండా కాపాడండి, దట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాం. భగవంతుని దయవల్ల నో హ్యూమన్ లాస్ దిస్ టైం, ఎక్కడ కూడా మనకు లైఫ్ లాస్ జరగలేదు. తక్షణం చర్యలు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, ఆర్మీని కూడా అడిగాం, వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ హెలికాప్టర్స్ కూడా రెడీగా పెట్టాం. అందరూ కలిసి కొత్తగూడెం కలెక్టర్ గారు, ఖమ్మం కలెక్టర్ గారు, రెండు జిల్లాల యంత్రాంగం, అన్ని విభాగాల అధికారులు గొప్పగా పనిచేసి మానవ నష్టం జరగకుండా మనుషులు చనిపోకుండా కాపాడారు. నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. అయితే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. ఈ తమాషా నుంచి అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటిది. గతంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మంత్రి ఉండే కాలంలో మేము ఒకప్పుడు జోక్స్ చెప్పుకునేది, ఒకప్పుడు చాలా హెవీ ఫ్లడ్ వస్తే 86 అనుకుంటే బహుశా పడవ వేసుకొని ఆ గుడి శిఖరం చుట్టూ తిరగడం జరిగింది నీళ్ళల్లో, అంత హెవీ ఫ్లడ్ వచ్చింది. అట్లా వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే మారిన పరిస్థితులలో చాలా చోట్ల ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం ఊహించినటువంటి చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగనటువంటి ఫ్లడ్ ఈసారి కడెం రివర్లో కడెం ప్రాజెక్ట్ దగ్గర మనం చూస్తాం. ఏ ఒక్కరోజు కూడా 2.5 లక్షలు దాటలేదు. అది దాని హయ్యెస్ట్ డిశ్చార్జి 2,90,000, సుమారు 3 లక్షలు ఉంటుంది. ఈసారి 5 లక్షలు దాటిపోయింది. అది నిజంగా చెప్పినట్టు మానవ ప్రయత్నం కాదు, భగవంతుని దయ వల్లనే ఆ ప్రాజెక్ట్ బతికింది. ఆ ఫోటో వీడియో చూస్తూ ఉంటే అంత మొత్తం అంతా నీళ్ళు ఉండి మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడతా ఉంది, గీత గీసినట్టే. అట్లాంటి పరిస్థితులలో అది మనం ఏదో దక్కించుకోగలిగినాం కానీ అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ తెలియదు. కొన్ని ఇతర దేశాల వాళ్ళు కావాల్చుకునే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో లేహ్లో చేశారు, ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు, ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తుంటాయి కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఇక్కడ భద్రాచలంలో బూర్గంపాడులో దాదాపుగా 25,000 మంది ప్రజలని, 7,274 కుటుంబాలని జిల్లా యంత్రాంగం సక్రమంగా అనేక రిహాబిలిటేషన్ క్యాంపులకు తరలిచ్చారు. ఇందులో అందరూ కూడా పనిచేశారు. నేను అన్ని శాఖల వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. ఐజీ నాగిరెడ్డి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఇంకో 2-3 డేస్ టోటల్ ఇది అయ్యేంత వరకు ఈ కొత్తగూడెం కానీ ఈ పరిసరాలతో మరి మీరు క్యాంప్ వేసి, నేను ఏటూరు నాగరం వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఆ బూర్గంపాడు సైడ్ కూడా ఒక రౌండ్ తిరిగి అసలు ఎట్లా ఉంది పరిస్థితి. షైనీ ఆల్సో ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గో టు హనుమంతరావు కమిషనర్ పంచాయతీరాజ్, ఆల్ ఆఫ్ యూ టీమ్ యాజ్ ఐ లీవ్ ఫర్ ఏటూరు నాగరం నౌ, ప్లీజ్ గో టు దోస్ విలేజెస్. అక్కడ కూడా చాలా విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పారు. పినపాక ఎమ్మెల్యే గారేమో ఆయన దాదాపుగా రకరకాలు కలిపి 35-40 గ్రామాల వరకు మాకు కూడా ఇబ్బంది వచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే ఈ ఇన్సెసెంట్ రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు, అంటే నిరంతరాయంగా కురిసేటువంటి వర్షపాతం ఉన్నప్పుడు వచ్చే ఉత్పాతం ఏందో ఇప్పుడు పరిస్థితి మనకు చెప్తా ఉంది. ఇంకొక మాట కూడా స్థానిక అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్లతో పాటు నా రిక్వెస్ట్ ఏంటంటే వాతావరణ శాఖ వాళ్ళు కొన్ని ప్రైవేట్ వాతావరణ యాప్స్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ నెల 29th వరకు ఇదే పద్ధతిలో ప్రతిరోజు వర్షం ఉంటుందని చెప్తా ఉన్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్, ఇప్పుడు ప్రమాదం తప్పిపోయినట్టు కాదు.
ఈ క్యాంపులలో ఉండే వాళ్ళని కూడా మళ్ళీ ఏదో హైదరాబాద్కి పంపించకండి అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు తక్షణ సహాయంగా ఒక 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళకి ఇస్తాం. అదేవిధంగా వాళ్ళంతా సర్దుకొని పాపం మళ్ళీ ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ 10,000 రూపాయసే కాకుండా నెక్స్ట్ 2 మంత్స్ వాళ్ళకి ఈచ్ ఫ్యామిలీకి ఒక 20 కేజీల చొప్పున ఫ్రీ రైస్ కూడా వాళ్ళకి ఇస్తాం. ఆ రకం కూడా కొంత వాళ్ళకి సహాయపడే అవకాశం ఉంటుంది. అది చేసుకుంటాం. ఇంకొక మాట ఏందండి, సందర్భంగా నేను మనవి చేసేది భద్రాచలం ప్రజలకి, ఇక్కడున్న పినపాక నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గానికి శాశ్వతంగా ఈ సమస్య మనకు పోవాలి. దానికి మార్గం గురించి మేము ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాం. నేను మన చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను, స్థానిక మంత్రివర్యుల వారికి కూడా చెప్పాను. భద్రాచలం టౌన్ యొక్క కాంటూర్ లెవెల్స్ మీరు ఆర్ఎండ్బి వాళ్ళు నోట్ చేసుకోవాలా? ఐ రిక్వెస్ట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్సో టు నోట్ ద కాంటూర్స్ ఆఫ్ భద్రాచలం టౌన్స్ ఇన్ టోటో మే బి టేకెన్. మనం కొంచెం మంచి ఉన్నత స్థాయి గంగానది ఫ్లడ్స్ బీహార్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే పర్మనెంట్గా వస్తున్నాయో అక్కడ కొంతమంది ఐఐటి ప్రొఫెసర్స్ వెళ్ళి కొంత రిలీఫ్ చేశారు. ఆ పద్ధతిలోనే ఐఐటి ప్రొఫెసర్స్ కూడా రప్పిస్తాం, సిడబ్ల్యూసి వాళ్ళని కూడా రప్పిస్తాం, మన ఎక్స్పర్ట్స్ కూడా రప్పించి శాశ్వతంగా ఇది పోవాలి కాబట్టి దానికోసం స్టెప్స్ తీసుకుందాం. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, సుభాష్ నగరు, ఏఎంసీ కాలనీ, ఇంకేదో కొత్త కాలనీ, ఇవన్నీ కలిసి సుమారు ఒక 1,500 నుంచి 2,000 పైచలు కిలీలు ఉన్నట్టున్నాయి. వాళ్ళ కోసం కూడా నేను రెండోబడి లోకల్ మినిస్టర్ గారిని కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, అక్కడ వాళ్ళు ఉండటం, ఆ గతంలో పోసిన కరకట్ట స్లూయిసెస్ నీళ్ళు ఎదురుదన్నటం రావటం అనేది ప్రతిసారి జరుగుతూ ఉంది. ఆ న్యూసెన్స్ వాల్యూ మనకు ఉండొద్దంటే శాశ్వతంగా వాళ్ళని అక్కడిని షిఫ్ట్ చేయటమే కరెక్ట్. నేను ఇప్పుడు చాలామందిని ఒక స్కూల్లో ఉన్న రిహాబిలిటేషన్ క్యాంప్కి కూడా వెళ్ళాను, వాళ్ళతో పర్సనల్గా నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళందరూ కూడా సమ్మతం తెలియజేస్తూ ఉన్నారు, మేమంతా షిఫ్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మమ్మల్ని తప్పించండి దయచేసి, ఈ శాశ్వతంగా మాకు ఈ బాధ నివారణ కావాలని కోరుతూ ఉన్నారు. 100% సింగరేణి ప్లస్ ప్రభుత్వం ఇద్దరం కలిసి నేను ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాను, ఒక దాదాపుగా 1,000 crore శాంక్షన్ చేసి అటు పినపాక వైపు కానీ అటు భద్రాచలం కానీ శాశ్వతంగా ఈ సమస్య నుంచి దూరం అయ్యేటట్టు ఒక ప్రత్యేకంగా 2,000-3,000 ఇళ్ల కాలనీ మంచి హైట్ ప్లేస్లో 80-90 ఫీట్ల లెవెల్కి వచ్చినా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితికి కాలనీ కూడా ఒకటి నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి కూడా చీఫ్ సెక్రటరీ గారు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఈ 10-15 రోజులు దాటితే ఈ ఉత్పాత పరిస్థితి నుంచి మనం బయటపడితే అప్పుడు అధికారులు అందరూ వస్తారు, సీనియర్ అధికారులను కూడా పంపిస్తాం, ఇంజనీరింగ్ చీఫ్స్ని కూడా పంపిస్తాం. దీనికి శాశ్వత పరిష్కారం కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ సంథింగ్ ఇస్ లాస్ట్, వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఇస్ లాస్ట్, బట్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అని చెప్పిన ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కోల్పోయింది క్యారెక్టర్ కాబట్టి ఇవాళ వాళ్ళు ఏం చెప్పినారు. మేము కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినాం. మేము కేంద్ర మంత్రులు వాళ్ళు మీకు రాష్ట్రపతి ఎన్నికల్లో బిజీగా ఉండొచ్చు కాక, కానీ ఇది ఒక దారుణమైన విపత్తు కాబట్టి, కనీవనీరైన విపత్తు కాబట్టి, వేల వేల గ్రామాలు లక్షల ఎకరాల భూములలో పంట కోల్పోయి లక్షల ఎకరాల భూములు ఇసుక మేటలు పెట్టబడి వేలాది ఎకరాల భూములు కోతకు గురై రైతులు అల్లాడుతున్న సందర్భం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మంత్రులను పంపించి వరద పరిస్థితి మీద సమీక్షించి తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముగ్గురు శాసనసభ్యులుగా మేము వారికి చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా ఆ నివేదిక ఇవ్వడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రజల్ని తప్పకుండా కొంత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం గమనించి నిర్ణయం తీసుకుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. నేను ఒకటే, ఇవాళ ఇప్పుడిప్పుడే కొంచెం గోదావరి తగ్గుముఖం పట్టినట్టుగా బాగా తెలుస్తూ ఉంది కాబట్టి ముగ్గురం శాసనసభ్యులం కూడా తప్పకుండా ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ప్రాంతాల్లో ఆ ప్రాంతాలలో ఖచ్చితంగా పర్యటిస్తాం. ఎందుకంటే ఇవాటి వరకు కూడా ఇంకా మునిగిపోయిన గ్రామాలు మనం పోలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, వాచ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కొంచెం తగ్గుముఖం పడితే వాళ్ళేమో హెలికాప్టర్ల మీద పోయి చూసి రావచ్చు, కానీ మేము నేరుగా ముంపుకు గురైనటువంటి గ్రామాలు కావచ్చు, ఇళ్ళకు కావచ్చు, ప్రజలను పోయి మేము ధైర్యాన్ని ఇవ్వాల్సిన సందర్భం కాబట్టి, మా చేతులలో సాయం చేయాల్సిన సందర్భం కాబట్టి ఖచ్చితంగా ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా ఆ వరద ప్రాంతాలను పర్యటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ఈ ఎఫ్ఆర్బిఎం చట్టాల గురించి, లోన్స్ గురించి కట్ చేసినా చెప్తున్నాం. లోన్స్ గురించి ఎవరు కట్ చేయరు, మనకు దాని మీద మొత్తం డీటెయిల్గా ఒక అర్థం, అది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి. ఎఫ్ఆర్బిఎం అంటే ఏంది, రుణాలు అంటే ఏంది, గ్యారంటీస్ అంటే ఏంది, గ్యారంటీ మీద తీసుకునే రుణాలు అంటే ఏంది, వారు చెప్తున్న 20 రాష్ట్రాల కంటే కూడా నా రాష్ట్రం
తక్కువ అప్పులలో ఉందని చెప్పి చెప్తున్నాడు. 74,000 కోట్ల రూపాయల అప్పు ఉన్న ఈ రాష్ట్రం 4,55,000 కోట్లకు అప్పు చెందిందని చెప్పి నేను లెక్కలతో సార్ చెప్పిన, ఇంక్లూడింగ్ గ్యారంటీస్. ఇవాళ ప్రభుత్వం బాకీ పడ్డ డబ్బులతో కడితే 5,00,000 రూపాయలు అని చెప్పి చెప్పిన, 5,00,000 కోట్ల రూపాయలు 5,00,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పినాం. పుట్టబోయే ప్రతి బిడ్డకి, ఈ గడ్డ మీద పుట్టబోయే ప్రతి బిడ్డకి భిక్షమెత్తుకొని బతికే ఇంట్లో బిడ్డ పుట్టినా 1,25,000 అప్పుతో పుడుతుందని చెప్పి నేను లెక్కలతో సార్ చెప్పినాం. ఇవాళ అప్పులు చేస్తే శ్రీలంక గతి ఏమైందో మనకు తెలుస్తుంది. అప్పులు చేయడం గొప్పతనం కాదు, అప్పులు కట్టగలిగే స్థితిలో మనం ఉండాల్సిన దగ్గర ఉన్నది. ఇవాళ నాకు తెలిసి 60,000 పైచిలకు ఫర్ యానం ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కట్టే పరిస్థితి చేరుకున్నట్టున్నది. మేమున్నప్పుడు 52,000 కోట్లు 54,000 కోట్ల రూపాయలు ఉండే ఫర్ యానం చెల్లించేది. ఇవాళ నాకు తెలిసి అప్పు పెరిగింది కాబట్టి 60,000 కోట్ల పైచిలకు ఇవాళ అసలు ప్లస్ వడ్డీ చెల్లిస్తున్నట్టు కనపడతా ఉంది. అంటే వచ్చే ఆదాయంలో 1/3 ఖర్చు పెట్టే డబ్బులో 1/3 కంటే ఎక్కువ కేవలం అప్పు కోసమే పోతున్న విషయం మర్చిపోకండి. మనకు నానం ఉంటుంది, అప్పు చేసి పప్పు కూడా తినద్దు అంటారు. అప్పు చేసి పప్పు కూడా తింటే శ్రీలంకకు ఏమైందో రేపు ఇక్కడ కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి బాధ్యత ఉండాలి. అధికారం ఉందని నీకు ఓట్లేసి ముఖ్యమంత్రి చైర్లో కూర్చోబెట్టిందని చెప్పి తాత జాగిర్లాగా ఏది పదా చేసే హక్కు నీకు లేదు. రాజ్యాంగ బద్దంగా ఆడుచుకోవాలి తప్ప, నీ డ్యూటీస్ని ప్రకారంగా డిశ్చార్జ్ చేయాలి తప్ప, దానికి భిన్నమైన పద్ధతిలో పోతే ఇవాళ దాన్ని ఎవరు అలో చేయరు, దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పి కోరుతూ తప్పకుండా ఆ విషయం మీద త్వరలోనే మాట్లాడతామని చెప్తూ కోరుతా ఉన్నా. ఇవాళ మా ఎమ్మెల్యేలు కోరినట్టుగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, 75 సంవత్సరాల చరిత్రలో ఒక ఆదివాసీ మహిళ ఆడబిడ్డ ఈ దేశానికి రాష్ట్రపతి కాబోతా ఉంది. ఆత్మ గుండెల మీద చేసుకొని ఇవాళ అలాంటి బిడ్డని మనం సపోర్ట్ చేయాల్సిన అక్కడ ఉందా లేదా, ఆత్మ ప్రబోధానుసారం మనం ఓట్లు వేసుకోవాల్సిన అక్కడ ఉంది. ఇవాళ ఇంత బాధ్యత కలిగిన మనం బానిసరం కాదు, కట్టు బానిసరం అంతకుండా కాదు. కాబట్టి బాధ్యతాయుతంగా వివరించాలని చెప్పి కోరుతున్నా. 100కి 100% రేపు ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి మోడీ గారు ఇలా సూచించినటువంటి భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ద్రౌపది ముర్ము గారు గొప్ప మెజారిటీతో గెలవబోతున్నారు. ఇది 22వ తారీఖు అనుకుంటే నాకు తెలిసి 21st నాడు తేలిపోతుంది. ఇవాళ వారికి అడ్వాన్స్గా మా తరఫున శుభాకాంక్షలు. ఎవరు ఒక మాట నాకు బాగా గుర్తు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండే మీకు ఐడియా ఉండాలి. కరువు వచ్చింది, రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి, నేను గుర్తు చేస్తున్నా, కృత్రిమ వర్షాలు కురిపించడం కోసం అని చెప్పి ఎరోప్లేన్ తెప్పించిండు, దానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టిండు, మేఘనాదనం చేసిండు, ఎక్కడ వర్షాలు పడలే, సక్సెస్ కాలే. ఇవాళ రెండో మాట, ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలోని ప్రభుత్వం ఈ గోదావరి పరివాహక ప్రాంతం మీద బాగా క్లౌజ్ బస్ట్ కురిపించి వరదలపాటు చేసి మా ప్రజలు చంపుకుంటుందని చెప్పి ఆరోపణ చేయడం విదేశీ కుట్ర ఎట్టుంటుందండి? వర్షాలు కురిపించేది విదేశీ కుట్ర ఉంటుందా? మాట్లాడడానికి అర్థం పడదు, ఆర్డర్ తప్పినట్టుంది. అందుకని ఆర్డర్ తప్పితే గిట్నే గిట్లాంటి మాటలే వస్తాయి. దీనికంటే ఎక్కువ ఏం లేదు.